ఏటూరు నాగారంలో సామూహిక గోటి తలంబ్రాల ధర్మ జాగరణ ఆధ్వర్యంలో గోటితో వడ్లు ఒలవడం కార్యక్రమం రామాలయంలో నిర్వహించారు. ఒలిచిన వడ్లను భద్రాచలం, కడప ఒంటిమిట్ట, కోదండ రామాలయం ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి వాడతారు. తలంబ్రాలు భక్తులు చేరవేయడానికి దీక్షా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రామాలయం ఆవరణంలో సామూహిక తలంబ్రాల దీక్ష చేపట్టారు. ఆలయ అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వర శర్మ మాట్లాడుతూ సుమారు 100 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 10 రోజుల పాటు కఠోరమైన దీక్ష చేపట్టిన భక్తులు ముందుకు వచ్చి ఈ శ్రీరాముడికి అక్షింతలు గోటితో వలిచారన్నారు. ఇలా గోటితో వడ్లను ఒలవడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని అర్చకులు వివరించారు. జగిత్యాల జిల్లా